నెక్స్ట్ పరిటాల రవి గారిని చంపేస్తా తెలిసండి ఆయనకి, రామారావు తెలిసండి ఆయనకి, ఇంజనీర్స్ అంతా తెలుసా? తెలిసింది చంద్రబాబు తెలిసండి, చంపేస్తా తెలిసండి, చంపేస్తా తెలిసినప్పుడు ఆయన పక్కనకు తీసుకెళ్లి దాయవలసిన జాగ్రత్త పెట్టాలి కదా, పూజ ఆయనకు ఉంది సార్, అది చేయలేదు సార్. అదే రోజు చూసుకోండి అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారు సార్, టీడీపీ పార్టీ మీటింగ్ చనిపోతున్నారు, అదే రోజు పెట్టారు సార్, ప్లాన్డ్గా పెట్టారు సార్. అక్కడ చంపడం ఈ జిల్లాలో ఉన్న పార్టీ మీటింగ్ ఉన్న జనాన్ని రెచ్చగొట్టి ఆఫీసు దాగబెట్టండి, బస్సులు దాగబెట్టండి, కార్లు దాగబెట్టండి అని చెప్పి పరమాయించడం కూడా బాబు గారు సార్. అప్పుడే టీడీపీలో ఉన్నారు సార్, మీకు కూడా తెలుసా సమాచారం? మీరు పక్కన భాస్కరాబాద్ పక్క పక్కన ఉన్నారు సార్, మీకెవరు మీకు చెప్పారా చెప్పారా బస్సులు తగలబెట్టమని? భాస్కరారు ఫోన్ తర్వాత నా ఫోన్ ఇచ్చేవారు సార్, వాళ్ళు ఏమని చెప్పారు? ఇటువంటి పనులు చేయను నా చేత. ఎవరు చెప్పారు మీతో? పార్టీ ఆఫీస్ నుంచి అండి, పార్టీ ఆఫీస్ నుంచి, టీడీపీ ఆఫీస్, టీడీపీ ఆఫీస్ నుంచి అండి. భాస్కరారు ఆఫీస్ పార్టీ ఆఫీస్ సాంపడం ఉండేది సార్, అందుకు వచ్చిన వాళ్ళు ఇద్దరు బస్సు తగలబెట్టమని చెప్పేవారు. ఎవరు? చంద్రబాబు గారు ఆదేశం అని చెప్పారా? సీఎం గారు, బాబు గారు ఆదేశం చెప్పారు. అప్పుడు సీఎం, అప్పుడు ఆయన అపక్ష పార్టీ నాయకుడు బాబు గారు ఆదేశం అండి, క్లియర్ గా చెప్పారు సార్, చేయలేనని చెప్పారు. నేను చేయలేని చెప్పాను అండి. భాస్కరమారా మహారాణించడం నా ల్యాండ్ ఫోన్ అండి, అప్పుడు ఆయన తర్వాత నాకు చివరి ఫోన్ అండి. తుని ఘటనకు సంబంధించి మీరు అనేది తెలుగుదేశం వారే చేయించారనేది మీ అనుమానమా? ఏమిటి? పక్క అండి, పక్క పక్క. ఎట్లా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కేసు పెట్టారు కాబట్టి ఎదురు రాయేస్తున్నారా? ఎదురు రాయేసే అలవాటు నాకు లేదు సార్, ఉన్నది పేరుగా మాటం తప్ప దొరక తిరిగిన మాటలు వెంకరించి పొడి చేయడం ముంచేయడం మనుషుల్ని నాకు. మరి తుని రైల్వే స్టేషన్ నాకు ఆశ్చర్యం ఏంటంటే సార్, ఇప్పుడు నా తెలియకొడతాను, పోలీసు అంతా ఉన్నారు కదా, ఈరోజు మేము చిన్న పాదయాత్ర చేస్తా అంటే వేళమని పెట్టేస్తున్నారే, అరే ఎందుకు పెట్టేస్తారు ట్రాక్ మీద? పోలీసు రైల్వే ట్రాక్ మీద ఎందుకు పెట్టలేదు సార? మరి సభ జరుగుతున్న చోట ఎందుకు పెట్టలేదు సార్? తెలియదు అండి వాళ్ళకి. ఓకే, ఏమండి పోనీ ట్రైన్ వదలొద్దు అని స్టేషన్కి ఫోన్ చేయొచ్చు కదండి. అవును, ఎందుకు చేయలేదు సార్? అంత కుట్ర భాగం అండి, కుట్రలో భాగం, కుట్రండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే జనరల్గా పోలీసులు ఉన్న ఎవరన్నా ఒకటి ఒకబోయి తగలబడేలోపు మిగతా వాళ్ళందరూ అలర్ట్ అయ్యి పోలీసు రావటం అగ్ని పైరా మొత్తం ట్రైన్ అంతా ఎట్లా తగలబడింది? అదే సార్ గమ్మత్తు, అంతా మొదటి నుంచి మీటింగ్ పెట్టడం ఇష్టం లేదు సార్ వీళ్ళకి. ఓకే, మా స్టేజ్ కూడా తగలబెట్టమని మనుషులు మర్మాయించారు సార్. పూర్ణాయను చాలామంది పెట్రోల్లు బ్యాగులు వేసుకునండి వేసేసుకుని పైన తువాలు కప్పుకుని మా డయాస్ లాగేసిన ప్రయత్నం చేశారు సార్. ఎవరు వాళ్ళు? ఇంత టీడీపీ కుట్ర సార్ ఇదంతా. ఓకే, అండ్ కాదు అదంతా మనుషులు రైలు దగ్గర పెడతానికి వెళ్ళారని కదా వాళ్ళు ఉన్నారు సార్. మా మీటింగ్ డయాస్ కూడా లాగే అని చూశారు సార్, అనుకోకుండా చాలా స్ట్రాంగ్ డయాస్ అవ్వటం వల్ల అటువైపు పూరిపోయింది సార్. ఓకే, మొత్తం చంపేస్తా చూసారు సార్ మనుషులు అందరూ. నేను అయ్యో చంపేసి తగలబెట్టాలా? మా దాస్ గారు కూడా ఏంటి అని తోస్తే ఈ పులియారు పులియారు అంటున్నాయండి, పెట్రోల్ బ్యాగ్ వేసుకునండి భుజాల మీద కింద. పోలీస్ స్టేషన్ కూడా ఎవరు తగలబెట్టారు? వెళ్ళి అక్కడ గొడవ చేశారంట కదా కొంతమంది. గొడవ పోలీస్ స్టేషన్ కాపలా పెట్టాను. ఈరోజు మీకు పాదయాత్ర చెప్తుంటే వీళ్ళు అనౌన్స్ చేశారు సార్ మొన్న 26 పాదయాత్ర అని. అప్పుడే నువ్వు చుట్టూ నిఘా చేయలేరు సార్ వాళ్ళు. మరి అంత పెద్ద సభలు జరుగుతున్నప్పుడు మరి ఉండాలి కదా. కరెక్టే, మీరు చెప్పి మీ ఆర్గ్యుమెంట్ చూస్తే అనుకుని, కానీ ఆయన వెంటనే జరిగిన గంట సేపటికి ఆయన కనిపెట్టేసినట్టు అపోజిషన్ చేసింది రాయలసీమకు ఉండాలి లేదా అపోజిషన్ లీడర్ ఆధ్వర్యంలో జరిగిందని ఎట్లా చెప్పగలిగాడు చంద్రబాబు గారు? ఇంకా ఎదరోడి మీద తోసేయడం పెద్ద అలవాటు సార్ ఇంక. ఎదురుదాడి ఎదురుదాడి మా ఇప్పుడు నేను రాశాను సార్, రాసినా సమానం చెప్పాలి వద్ద చెప్పండి. ఎందుకు సార్ వాళ్ళతో తెలుసా మాట్లాడించడం? లేదా లెటర్ రాయొచ్చు కదండి, పదనామం రాసే ఉత్తరం ఉందండి, ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం ఒక 2-3 నెలలు టైం పడుతుంది అంటే పోయే కదండి. అంటే మీరు వెయిట్ చేయటమా లేకపోతే ఏం చేయటం అనేది అప్పుడు ఆలోచించుకునేవాడు? ఏమి లేవు సార్, ఎదురుదాడి, ఓకే, తిట్టడం తిట్టించుకోవడం. ఓకే, కానీ మరి కార్పొరేషన్ పెట్టారు అది మీ ఉద్యమ ఎఫెక్టా చంద్రబాబు ఎఫెక్టా సార్? ఈ కార్పొరేషన్ అన్నా ఎన్నన్నా మేము రోడ్డు ఎక్కిన తర్వాత ఒకటి ఒకటి చేస్తున్నాడు సార్, అది కూడా అరకొర పూర్తిగా కాదండి. ఓకే అయ్యా, 1000 కోట్లు అన్నారు, ఇప్పటికి 3000 కోట్లు ఇచ్చి ఉండాలి సార్. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు కూడా ఇప్పటికి ఇవ్వలేదు సార్. ఓకే అయ్యా, ఏదో కొద్దిగా అది కూడా ఆ జెండా మోసిన వాళ్ళు ఆ చొక్కా వేసిన వాళ్ళు తప్ప అది కూడా పోరాటం చేసిన వాళ్ళు లేదు సార్. మళ్ళీ అది బాధపడలేదండి పోనీ ఎవరొకరు. ఇప్పుడు కాపు సమాజం చంద్రన్న భవనాలు కూడా కట్టాలనుకున్నటువంటి అక్కడ టీడీపీ నేతలు ఉన్నారు కదా, ప్రపోజల్ కూడా వచ్చింది కదా. నేను కాపు సమాజం ఏమని ముఖ్యమంత్రి గారు మా
బంగ్లా మీద పేరు పెట్టేస్తా ఉన్నారు. మీకు అమ్మవారి ఉన్నాయి కదా కమ్యూనిటీలు, వాటి మీద కాపు కమ్మ కమ్యూనిటీలు పెడతారా పేరు మీరు? అంటే మీ అడుగు జాతిని పై ఉన్న జాతా మీద సభవారం ముఖ్యమంత్రి గారు మర్చిపోయిన రాశారు కాబట్టి కోపం వస్తుంది ఎవరికైనా రాదా? మరి మీ కాపు సమాజం ఎవరు ఎవరు ప్రపోజల్ చేసింది? ఎవరు మీ టీడీపీ కాపు నేతలే కదా ప్రపోజల్ చేసింది. ఇప్పుడు కాపు సమాజం మీ వైపు ఉందా చంద్రబాబు వైపు ఉందా? మా వైపు ఉంది సార్. ఎట్లా? నాయకులు ఉన్నారు తప్పండి, ఎవరు లేరు సార్. ఎవరు చూద్దరు కానీ డిప్యూటీ సార్ ఎన్ని చూద్దరు కానీ ఒక సంవత్సరం పోతే చెప్పాను చూసారా, మొన్న ఉత్తరం రాశానండి, మాకు మమ్మ అనాలని ఆలోచన చేస్తున్నారేమో అయ్యా, భవిష్యత్తులో మీ జరగబోయే ఎన్నికల్లో మీ అధికారానికి మమ్మ అనే పరిస్థితి తెచ్చుకుంటున్నారేమో, మేము మమ్మ అనాల వద్దో మీరు చెప్పండి ముఖ్యమంత్రిగా రాశానండి. ఎన్ని వస్తాయి సార్ సంవత్సరం? కానీ ఒక ఒక రోజున ఇక్కడ దీక్ష మీరు చేస్తున్న సందర్భంలో మంత్రులు వచ్చారు, ఏం చేశారు మీరు? చాలా మరి మీరు హుందాతనం అనాలా ఏమో, చాలా మీరు దాదాపు చంద్రబాబు పాదాలకి కాళ్ళు కడిగి ఇచ్చేస్తానన్నంత దాకా వెళ్ళారు కదా. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చి పోలీసులు మనకు మీ కుటుంబం నుంచి వచ్చిన ఆ ఎట్లా ఆ ప్యారడీ? ఆ రోజు సార్ నేను ఆ మాటకి ఎంతో మంది తిట్టేశాను. నన్ను బీసీ నాయకులు తిట్టేశాను. నేను బీసీ నాయకులు కూడా వెళ్ళి కళ్ళకి వెళ్తేయండి, పద్మనాభ గారు గుజ్జుమ్మ నాయకుడిగా భాష వాడకూడదు అన్నారండి సార్. ఒక యాంగిల్లో నా జాతికి మంచి జరిగితే చాలు, నేను శాశ్వతంగా రిటైర్ అయిపోతాను అన్న యాంగిల్లో నేను వాడానండి. మీ యాంగిల్లో తప్పుంటే అవ్వచ్చు, కానీ నేను మా జాతి మంచి జరుగుతున్నప్పుడు అంతకన్నా వేరే ఆలోచన లేదు సుమ్మా, నేను చేశాను. మీరు అంత మాట అన్నానండి. అన్న తర్వాత 8వ తారీఖు అనుకుంటాను దేశ విరమించింది, 9:10 బోటి భాష రామారావు వచ్చారండి. భాసరామ రామారావు ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ చెప్పాలా? ఫోన్ కలపండి భాసరామారావు, మీ ఫోన్ నుంచే మాట్లాడతాను, మీరే కదా నా రాయబారి అంతా అని వారినే ఉన్నానండి, వారినే మాట్లాడమన్నాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రై చేశారు సార్, ఫ్లైట్లో ఉన్నారు, కార్లో ఉన్నారు, జర్నీలో ఉన్నారు, మీటింగ్కి వెళ్తున్నారు, మీటింగ్లో కూర్చున్నారు, ఇలాగే మాట్లాడడానికి ఇష్టపడలేదు కానండి. టోటల్గా 2 డేస్ అండి భాస్కరరావు నా అంతా నేను ఫోన్ చేయను. ఏమంటే జగన్ గారు కూడా ఈ ఉద్యమాన్ని మద్దతు ఇస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు రాత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి. నేను వారికి కూడా థ్యాంక్ చెప్పాలా భాస్కరరావు? ముందు ముఖ్యమంత్రిగా చెప్పిన తర్వాత వారు చెప్తాను. ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పమని చెప్తాను భాస్కరరావు, రేపు పొద్దుట నేను పరిస్థితి చేసుకుంటాను, మీరు 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 బాధపడకూడదు. ఏమంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ డబ్బులు లేవంట, ఈ కుర్చీ లేదంట, ఇక ఫోన్ లేదంట, ఇటువంటివన్నీ నేను తెలుసుకుని కూడా చెప్పుకుని నేను పరిస్థితి చేసుకుంటాను భాస్కరరావు అంటే ఇంచుతో ఇష్టపడలేదు సార్. చంద్రబాబు ఇష్టపడినప్పుడు నేను ఎందుకు? కానీ ఆ మాట అయిన తర్వాత ఇప్పుడు తుని అది కేసులు పెట్టిన నేపథ్యంలోనే కదా మీరు దీక్ష తీయటం, ఇంటికాడ మీ వాళ్ళందరినీ కొట్టడం, ఎందుకు ఆ ఘటనకి ఎందుకు పోలీసులు పాల్పడ్డారంటారు?